హాయ్ బ్యూటిఫుల్ పీపుల్, ఈ రోజు మనం జోలో చిప్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. సో చాలా మంది కమెంట్ బాక్స్ లో అనియా జోలో చిప్ ఛాలెంజ్ చేయండి అనియా, జోలో చిప్ ఛాలెంజ్ చేయండి అని చెప్పేసి చాలా కమెంట్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. సో ఆ గడి అయితే ఈ రోజు వచ్చేసింది. ఎందుకంటే మనం ఈ రోజు జోలో చిప్ మన హ్యాండ్ లో ఉంది, ఈ రోజు మనం జోలో చిప్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం అన్నమాట. ఆ ఛాలెంజ్ అయితే చాలా అద్భుతంగా ఉండిపోతుంది. సో మీరు ఈ వీడియోని టిల్ ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది అనమాట. అండ్ ఈ వీడియో చాలా అద్భుతంగా ఉండిపోతుంది. నేను మీ తేజ అండ్ మీరు చూస్తున్నారు మిడిల్ క్లాస్ తేజ యూట్యూబ్ ఛానల్. జోలో చిప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఒక ప్యాకెట్ అయితే ఉందన్నమాట. ఫియర్ ద రేపర్ అని ఉంది. సో అండ్ ఇక్కడ మనకి లోపల చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదేదో ఉన్నాయండి, కెన్ యూ హ్యాండిల్ దిస్ డెడ్లీ చిప్ అని ఇవన్నీ మనకు అనవసరం. కానీ ఇక్కడ రూల్స్ కూడా ఇచ్చాడు అనమాట. ఈడ ద హోల్ చిప్ అట పూర్తిగా చిప్ తినేయాలి. బిఫోర్ డ్రింకింగ్ అండ్ ఈటింగ్ మీరు ఏది తినకుండా ఎంతసేపు అయితే ఉంటారో ఆలే విన్నర్ అన్నట్టుగా మీరు పోస్ట్ అయితే చేయండి, హ్యాష్ ట్యాగ్ పెట్టండి అని చెప్పేసి చెప్పారు అనమాట. ఈ ఛాలెంజ్ అయితే నేను కొత్తగా ఆలోచిస్తున్నాను. చాలా మంది కొత్తగా రకరకాలుగా ఛాలెంజ్ అయితే చేశారు యూట్యూబర్స్, నేను కూడా కొత్తగా చేస్తాను అనమాట. సో గెలిచిన వరకు అయితే నేను సేవ్ చేసుకునే అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట, టోటల్ 10,000 రూపీస్. సో మన పార్టిసిపెంట్స్ అయితే మనం పిలిచేద్దాం. ఇప్పుడు మన వెంకీ అనమాట తిరుపతి నుంచి వచ్చారు, సాల్వేస్ ఆసిఫ్ అండ్ నా ఫ్రెండ్ కూడా బాబు రారా బాబు, ఓవరాక్టింగ్ చేసిన సార్ నేను మాట్లాడలేకపోతాను దాదా. సో బాబు ఇది మా ఫస్ట్ ఛాలెంజ్ యాక్చువల్లీ, అది కూడా నా ఫ్రెండ్స్ తోటి. ఇది మన తిరుపతి అండ్ మీరు ఆల్రెడీ చాలా లైఫ్ ఇద్దరిని చూసారు. సో వీళ్ళతో మేము జోలో చిప్ ఛాలెంజ్ అయితే చెప్తున్నాను అనమాట. సో వీళ్ళకి కూడా తెలియదు జోలో చిప్ ఛాలెంజ్, చెప్పరా మీకు చెప్పండి బాబు లేకపోతే నమ్మరాలి. సో వీళ్ళకి అయితే జోలో చిప్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాను. అండ్ మీకు రూల్స్ చాలా ఫాస్ట్ గా చెప్తాను, ఎందుకంటే వీడియో ల్యాక్ చేయడం నాకు ఇష్టం ఉండదు అందరిలాగా. సో ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే మీరు కనుక ఈ యొక్క జోలో చిప్ ని మీరు తిన్నట్లయితే, అంటే ఇద్దరికి సగం ఒక మొక్క మొక్క మొత్తం అయితే మీరు తినలేరనమాట. సో సగం అయితే ఇస్తాను. ఈ సగం మీరు ఎవరైతే తినేసి ఉంటారో వాళ్ళకి మనకి వచ్చిన యూట్యూబ్ ఇన్కమ్ నుంచి ఈ యొక్క 10,000 రూపీస్ అయితే మీకు సెక్యూర్ అవుతారు. అవునా? నిజమా? ఓకేనా? డీలా? డీల్ సార్. తింటారా? రెడీయా? రెడీ. రెడీ సార్. యూట్యూబ్ లో వీడియో చూసారు ఏంటి అంత సైలెంట్ గా ఉన్నారు ఏంట్రా? అది ఎలా ఉన్నా నాకు ఆ 10,000 మీద కన్నుంచారు, 10 నిమిషాలు తట్టుకుంటే వచ్చేస్తాయని ఆశ. నీకు అంతేగా? అంతేగా? అమ్మ జీవితం భలే ఉన్నారులే సార్. సర్లే కానీ ఇది ఎట్లా ఓపెన్ చేయాలి మావా? సో ఎంత మొక్కే ఉంది, చాలా చిన్నది. ఓకే. సో గైస్ బావా మా బాబుయ్ వాసన ఏంటి బాబు అంత ఘాటుగుంది. సో యా ఓకే, ఇప్పుడు దీన్ని నేను హాఫ్ పీస్ చేస్తున్నాను కరెక్ట్ గా. సో హాఫ్ పీస్ అయితే చేశాను నేను దీన్ని. ఓకే. సో ఈ రెండు పీసెస్ మీరు చూసుకున్నట్లయితే ఈ రెండు పీసెస్ వీళ్ళిద్దరికి ఇస్తున్నాను అనమాట. పార్టిసిపెంట్స్ బాబు వెంకీ అండ్ ఆసిఫ్ పట్టుకోండి అమ్మా. సో చూడండి మీ టైం అయితే స్టార్ట్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో మీరు ఎవరైతే ముందు అది తిన్నాక ఇది ఎవరైతే తాగేస్తారో వాళ్ళు ఓడిపోయినట్టు. సో ఓకేనా? సో మీరు తిన్న తర్వాత మీకు నిజంగానే కారంగా అనిపిస్తే యాజ్ ఏ ప్రికాషన్స్, మీకు నిజంగానే ఏమైనా అనిపిస్తే కనుక డెఫినెట్ గా తాగేసేయండి, మనీ పక్కన పెట్టండి. ఫస్ట్ మన హెల్త్ ఇంపార్టెంట్. సో ఓకేనా? ఛాలెంజ్ ఓకే కదా? సో గాయ్స్ మనం టైమర్ అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. సో రెడీ? రెడీయా పార్టిసిపెంట్ ఆసిఫ్? ఒకేసారి తినేయాలి. ఇంకో పాయింట్ అంటే ఒకేసారి తినేయాలి, మళ్ళీ చిన్న చిన్న మొక్క తిన్నాను ఒకసారి నోట్లో పెట్టి మొత్తం నవ్వులేయాలి. ఓకేనా? సో గాయ్స్ మన టైమర్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. రెడీ, గెట్ సెట్, 1, 2, 3 గో. ఎవరు ఎవరు ముందు పెడతారు ఎవరు ఎవరు? సో ఆల్మోస్ట్ 30 సెకండ్స్ అయితే అయిపోయింది. ఆసిఫ్ అయితే ఇంక ఎక్కిళ్ళు వస్తాయి. అసలు వెంకీ ఎక్స్ప్రెషన్ చూడండి, వెంకీ ఎక్స్ప్రెషన్ అయితే అసలు ఏం చేంజ్ అవ్వలేదు. నాకు తెలిసి వెంకీ ఏదైనా అయితే చెప్పు, అన్ని కూలింగ్ కూలింగ్ గానే ఉన్నాయి. మాక్ టైల్ తాగుతానన్నా, చాక్లెట్ తింటానన్నా, ఇది గుర్తు తెచ్చుక ఏదో అన్నా ఇందాక డైలాగ్. ఇందాక 10,000 రూపీస్ కావాలన్నాడు. నాదే అసలు నీ కారం కనిపించట్లేదా? నవ్వుతున్నాను కానీ తోలు తీరిపోతుంది బాబోయ్.
సరే 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 ఆల్మోస్ట్ మనకి 1 మినిట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇందాక మీకు చెప్పాను ఈ మిరపకాయలు తర్వాత నేను చెప్తానని చెప్పేసి. సో గాయస్ పార్టిసిపెంట్స్ ఇప్పుడు అదైతే తిన్నారు ఈ 2 పచ్చిమిరపకాయలు కూడా తింటే నేను ఏదైతే 10,000 చెప్పానో ఈ 10,000 లోని ఇంకొక 5,000 నా ఓన్ మనీ తో మీకు కలిసి టోటల్ గా 15,000 ఇస్తాను. మొత్తం తినాలి రెడీయా? రెండు తినేయాలి. రెడీయా? 15,000 నాకు బాబు నాకు 10,000 చాలు. నువ్వో ఒకటి తింటే 5,000 రెండు తింటే ఈ ముందు వాటర్ తాగేస్తే 10,000 నాకేనా? ఎవరు ఎవరు తిన్నా కూడా రైట్ ఇస్తాను అంతే. సరే కానీ ఇద్దరు తినండి. ఇద్దరు 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 ట్రై చేయండి. ఇద్దరు ఒక్కొక్కటి ఇద్దరు ఒక్కొక్కటి ఒక్క 5,000 అయితే నా ఓన్ మనీతో నేను యాడ్ చేసి యూట్యూబ్ నుంచి వచ్చిన ఇన్కమ్ ప్లస్ నా ఓన్ మనీ 5,000 టోటల్ 15,000 రౌండ్ ఫిగర్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ రౌండ్ ఫిగర్ అయిన 15,000 వీళ్ళు ఇప్పుడైతే ఇంకా ఛాలెంజ్ అయితే కంటిన్యూలో ఉంది. ఇంకా ఎవరు ఎవరు ఓడిపోలేదు ఎందుకంటే ఇద్దరు కూడా సరి సమానంగా ఉన్నారన్నమాట. సో ఇక్కడ మనం పచ్చిమిరపకాయలు ఇచ్చాం అంటే రెడ్ రెడ్ మేము రెడ్ కూడా కాదు గ్రీన్ పచ్చి మిరపచి అక్కడ బా చాలా ఘాటుగా ఉంది. రైట్ రైట్ ఓకేనా? లెట్స్ గెట్ స్టార్ట్. ఓకే తినది బాబోయ్ తిరుపతి తిరుపతి వెంకన్న గెలిచినట్టే ఉన్నాడు. ఆసిఫ్ ఆసిఫ్ కళ్ళల్లో నీళ్ళు కనబడుతున్నాయి నాకు. ఆసిఫ్ నిజంగా అసలు ఏంటి ఇద్దరు అసలు ఇద్దరు రియాక్షన్స్ నాకు ఏంటి అర్థం కావట్లేదు. అసలు మై గాడ్ ఆల్మోస్ట్ 3 మినిట్స్ కంప్లీటెడ్. ఓకే అసలు మా వెంకీ అయితే అసలు ఆవిడకి అసలు తిన్నట్టు అనిపించట్లేదు మా ఆవిడకి. ఆసిఫ్ తాత బాగుందిరా? లేదు 15,000 ఇంపార్టెంట్. బాగుంది వెంకీ చాలా బాగుంది. స్మూతీ ఉంది చాక్లెట్ ఉంది నా డబ్బులు పోయినట్లు ఉంది. ఇద్దరు ఓడిపోవట్లేదు. ఒక 5 మినిట్స్ అయితే టైం ఉంది మనకి. మా ఆసిఫ్ పాపం మండుతుంది కానీ మండుతున్నట్టుంది. ఎవరు నా కళ్ళలో చేయాలి నీళ్ళ చేత నోరు నోట్లో వాటర్ చెప్తుంది ఇక్కడికే పోవట్లేదా? చేస్తున్నారా ఎక్కడ గెలుస్తారు గెలుస్తారు ఎవరు గెలుస్తారు ఇప్పుడే ఇప్పుడే తెలిసిపోద్ది. చికెన్ ఎంతసేపు ఉంటారు నేనే చూస్తాను. ఏంటి అసలు ఏంటో ఎక్స్ప్రెషన్ నాకు నాకు తెలిసి ఆసిఫ్ అయితే ఓడిపోతాడు అనుకుంటున్నాను. ఆసిఫ్ అయితే ఓడిపోతాడు అనుకుంటున్నాను. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారు అనేది ఒకవేళ కనుక ఇద్దరు నేను ఇచ్చిన టైం కరంగా 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 ఏంటి సార్ అది ఇచ్చిన టైం కరంగా ఒకవేళ ఇద్దరు కరెక్ట్ గా ఉంటే వీళ్ళిద్దరికి అమౌంట్ అనేది సరి సమానంగా వెళ్తది అన్నమాట. ఇందులో అయితే ఏం చేంజ్ లేదు. కిక్కురా కిక్కు. ఓకే అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఇద్దరికి. అస్సలు కూడా నిజంగా వాళ్ళు ఎంత తట్టుకున్నారంటే నేను కూడా షాక్ అయ్యాను. ఇంకొక 30 సెకండ్స్. సో గాయ్స్ 30 సెకండ్స్ కూడా మనం ఇచ్చిన 5 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. వాళ్ళైతే సక్సెస్ఫుల్ గా గేమ్ అయితే ఛాలెంజ్ అయితే తీసుకొని గెలిచారు అనమాట. సో ఈ యొక్క 15,000 రూపీస్ వాళ్ళిద్దరికి సరి సమానంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇద్దరు విన్ అయ్యారు. ఇద్దరు పోటీ బాగా పడ్డారు అండ్ నేను నిజంగా చాలా అంటే ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను అనమాట. ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఈ యొక్క జోలో చిప్ ని నిజంగా వాళ్ళిద్దరు డే చేసి ఇచ్చేస్తారు. బాబు తీసుకోండి బాబు తీసుకొని 15,000 తాగండి ముందు తాగండి పర్లేదు.
తాగండి తాగండి యా ముందు తాగు వెంకి తాగు తాగు వెంకి తాగు వెంకి నువ్వు తాగితే నేను చూడాలని ఉంది బాబోయ్ ఓన్లీ ఎనీవేస్ ఈ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయింది అండ్ నా కోసం వీళ్ళు నాకు ఒక చిన్న మొక్క అయితే ఉంచారనమాట సో ఈ యొక్క చిన్న జోలో చిప్ నేను కూడా ఛాలెంజ్ తీసుకుంటాను నేను కూడా తింటాను ఎలా ఎలా తిన్నారా అంత పెద్ద మొక్క గొంతులో వినంటే ఎలా తింటున్నారా దీన్ని చచ్చిపోతారా మనుషులు తింటే కారం లేదంటారు బాబు సో గాయస్ మీరు ఇచ్చిన ఈ యొక్క ఛాలెంజ్ అయితే నేను కంప్లీట్ చేశాను మీరు ఇలాంటి ఛాలెంజెస్ మాత్రం ఇవ్వద్దు భయ్యా ఈ జోలో చిప్ ఛాలెంజ్ నిజంగా చాలా గట్టిగా ఉంది గట్టిగా ఐడియా అది అస్సలు తట్టుకోలేకపోతున్నాను కారం ఎనీవే నేను మీ మిడిల్ క్లాస్ లేదా ఇంకొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను సైనింగ్ ఆఫ్ జై హింద్.